మనకు చాలా సమస్యలు తెలుస్తాయి. తెలుసుకుని మనకెందుకులే అని వదిలేకుండా అన్నీ మనం చూసుకుని, ఏదైనా మనకు తెలియని విషయం అయితే ఇలాంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళకి సంబంధించిన సహకారం మనం అందించాలి. వాలంటీర్స్ ద్వారానే స్కూల్ చిల్డ్రన్ అందరికి కూడా ఈ కిషోర్ వికాస్ 3 ప్రోగ్రామ్ అనేటువంటిది చేయమని చెప్పేసి మనకి ఆర్డర్స్ అవి. కాబట్టి ఒకరోజు మండల్ వైజ్గా, మండలం ఎంతమంది ఉన్నారు మీరు వాలంటీర్స్? మండల వైజ్గా మొత్తం పంచాయతీ కదా, మండలం మండలం ఎంతమంది, మండలం అంటే ఎంతమంది, 200 అలా ఉంటారమ్మా? నాకు మీటింగ్స్ లేని రోజుని కొంచెం మీకు ముందుగానే చెప్తాం అమ్మ. మన అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా మన పంచాయతీ, మీ మీ పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క నంబరు, వాళ్ళ ఫోన్ నంబర్స్ అనేటువంటి తీసుకున్నట్లయితే మీకు ఇంటిమేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు కూడా మీరు త్రూ మీరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని రప్పించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ దిశ చట్టము అనేటువంటి దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కండక్ట్ చేయమని చెప్పి మనకి మనకి 23 నుంచి 25 వరకు కూడా చేయమని చెప్పి మనకు ఆర్డర్స్ ఉన్నాయి. దీనిలో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ మరి ముఖ్యంగా అమ్మమ్మ ప్లీజ్, ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ దిశా చట్టం గురించి ఎంతగా ఎందుకు చెప్పుకోవాలంటే, ఇంతకుముందు మనకి దిశా చట్టం కంటే ముందు ఒక చట్టం వచ్చింది, నిర్భయ చట్టం. దాన్ని ఎవరు అమలు చేశారు? నిర్భయ చట్టాన్ని అసలు ప్రవేశపెట్టింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అది అంత ప్రాచుర్యం అనేటువంటిది సంతరించుకోలేకపోయింది. అది జరిగినటువంటి ఈమ్ కంటే, దిశ సంఘటన కంటే కూడా చాలా ఘోరమైన సంఘటన అది. కానీ అప్పట్లో ఇంత ప్రాచుర్యం ఎందుకు పొందలేదో తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సంఘటన ఎప్పుడైతే జరిగిందో, దీన్ని ఒక చట్టం కింద చేసేసి మనం వాళ్ళు 2019 దిశ చట్టం కింద మన స్టేట్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు ఆ దిశ చట్టానికి, తర్వాత మన నిర్భయ చట్టానికి చాలా తేడాలు అనేటువంటిది కనిపించాయి. అప్పుడు మనకి ఈ దిశ చట్టంలో ఉన్నటువంటి స్ట్రిక్ట్నెస్ అందులో లేదు. అందుకోసం వాళ్ళకి 13 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన అయినా కూడా ఎంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేటువంటిది పడలేదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి దిశ సంఘటన మనకు జరిగిందో, ఏపీలో చాలా పెద్ద ఎత్తున మనకి అంటే మనకు మనంగా సపోర్ట్ చేసుకున్నాం. మిగిలినటువంటి ఆ స్టేట్స్లో ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా ఏపీలో మాత్రం, ఏపీ తెలంగాణలో చాలా ఎత్తున అందరూ కూడా మన ఇంట్లోనే జరిగింది, మన అమ్మాయికే జరిగింది అన్నట్టుగా మనం అంతా కూడా స్పందించాం. అది ఎందుకంటే రోజు రోజుకి కూడా అవగాహన అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లి, తర్వాత ప్రతి మహిళ అనేటువంటి వాళ్ళు తెలుసుకోవలసినటువంటి అంశాలతో కూడినటువంటి దాన్ని ఒక చట్టం కింద చేయడం అనేటువంటిది జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకేమనుకుంటామో, ఇంతకుముందు అసలు ఈ దిశ సంఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, అబ్బే ఇది మా పోలీస్ స్టేషన్ పరిధి కాదండి, అందుకని మేము దాన్ని నమోదు చేస్తాం అని చెప్పేసాం. కానీ ఈ చట్టం ద్వారా మనకి 0 FIR అనేటువంటిది నమోదు చేయొచ్చు. అంటే సంఘటన అనేటువంటిది ఎక్కడ జరిగినా కూడా, ఏ స్టేషన్లో అయినా సరే మనం కంప్లైంట్ అనేటువంటిది ఇచ్చి ఆ యొక్క కేసు అనేటువంటి దాన్ని నమోదు అయ్యేటట్టుగా ముందు చూడాలి. మనకి సత్వర న్యాయం జరగాలి అని అంటే ముందు ఆ కేసు అనేటువంటిది మనం దాన్ని నమోదు చేయాలి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో. కానీ అలా కాకుండా ఇంతకుముందు ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఇక్కడ సంఘటన జరిగిందంటే, లేకుంటే ఏదో మారుమూల మనకి ఏదో మనం ఉన్నాయి లంకలు ఉన్నాయి, ఏ అద్దెక్వార లంకో మన ఇలాంటి లంకల్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు అది ఆ లంకలో జరిగినటువంటి గొడవ కిందకు ఏదైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే వస్తుందో వాళ్ళు మాత్రమే దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు, లేకపోతే ఎక్కడ FIR అనేటువంటి అక్కడ నమోదు చేస్తారు. కానీ అక్కడ మనకు సంఘటన తెలియగానే ఒక అమ్మాయి మనకి ఇంటిమేషన్ ఇచ్చిందనుకో, మనం ఇక్కడ అంగర్లో పోలీస్ స్టేషన్లో కూడా మనం అది ఆ విధంగా మనకి 0 FIR అనేటువంటిది ముఖ్యంగా దీనిలో చాలా మెచ్చుకోదగినటువంటిది, అందరికి ఆమోదయోగ్యమైనటువంటిది, అందరికి కూడా అందుబాటులో ఉన్నటువంటిది, అందరూ కూడా తొందరగా స్పందించడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే 0 FIR. అంటే సంఘటన ఎక్కడ జరిగినా కూడా దానితో సంబంధం లేకుండా, ఆ ప్లేస్ తోటి సంబంధం లేకుండా మనకి తెలిస్తే సుమటోగా మనము వెళ్ళేసి అక్కడే FIR అనేటువంటిది నమోదు చేసుకుంటాం అనేటువంటిది మొట్టమొదటి అంశం. దీని ఈ దిశ చట్టంలో ఉన్నటువంటి 0 FIR నమోదు చేయడం.
అలాగే రెండవది ఏంటంటే మనకి నిపుణుల యొక్క నిపుణులైనటువంటి డాక్టర్లతోటి ఆ దిశ చట్టంలో ఉన్నటువంటి రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి సత్వర వైద్య సదుపాయం అనేటువంటి అందించడం. అది కూడా మామూలు అల్లటప్ప చిన్న చిన్న వైద్యశాలలో కాకుండా చాలా నిపుణులైనటువంటి వైద్యులతోటి ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకి మంచి వైద్యాన్ని అనేటువంటిది అందించడం అనేటువంటిది కూడా రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకోసమంటే ముందు మనం అసలు జరిగినటువంటి అన్యాయం ఎలాగున్నా కూడా ముందు బిడ్డ అనేటువంటి చనిపోకుండా చూడాలి, ఆమె కాపాడాలి ఫస్ట్. అది అంతేగాని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ వాళ్ళతో కాలక్షేపం చేయడం అనేటువంటిది కాదు. కాబట్టి ముందు ఏంటంటే బాధితురాల్ని చాలా తొందరగా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వైద్యశాలను తీసుకెళ్ళడం, ఆమెకు అలాంటి వైద్యం అనేటువంటిది అందించడం అనేటువంటి కూడా రెండవ పాయింట్. అలాగే మిగిలినటువంటి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ ఎక్కువ మనకు. ఏదన్నా చిన్న సంఘటన జరిగిందంటే మనం ఏంటంటే మనకు ఒక దెబ్బ కొట్టినా కూడా పెద్దగా మనం బాధపడం. ఒక మాట అంటే చాలా అది ఎవరికి తగులుతుంది, మనసుకి తగులుతుంది. దెబ్బ అంటే మనకి శరీరానికి మాత్రం తగులుతుంది, రెండు రోజులు ఉంటుంది గాయం, మూడు రోజులు తగ్గిపోతుంది. కానీ అదే కనుక మనసుకు తగినటువంటి గాయాన్ని మనం పోడ్చడం అనేటువంటిది తొందరగా జరగని పని. కాబట్టి ఆ బాధితురాలి యొక్క కుటుంబానికి మనం ఆ సైకలాజికల్ ఫీలింగ్ అనేటువంటిది లేకుండా మీ అందరికీ కూడా మేము ఉన్నాం అని చెప్పేసి అంటే ఒక మనిషి అనేటువంటిది ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి. చనిపోయినా కూడా పర్వాలా, కానీ ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, బ్రతికిందా? చనిపోయింది. కానీ అంత ఎంత అండగా ఉన్నాం అందరం, ఎవరికి వాళ్ళం ఎవరికి వాళ్ళే. కాబట్టి ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళకి ఆ పిల్ల యొక్క ఆ చెల్లెలకి ఒక అంటే మొత్తం స్టేట్ అంతా కూడా అంటే రెండు స్టేట్స్ కూడా మాకు అండగా నిలబడ్డారు అనేటువంటి ఒక ధైర్యం, అలాంటి సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వాలి ముఖ్యంగా క్షమాపిచ్చ ప్లీజ్. అలా ఏంటంటే అలా అది ఆ పిటిషన్ వేయడం మూలంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది తర్వాత సంగతి. కానీ అది కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రొసీజర్ కాలుగా ఫాలో అవ్వాలి కాబట్టి ఆ ఫాలో అయ్యేదానికి టైం టేక్. అది అర్థమైందండి. ఆ టైం టేకింగ్కి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ చిన్న టైంలోనే ఎన్నో తారుమారయ్యేటువంటి అవకాశాలు అక్కడ ఉంటూ ఉంటాయి. అదనమాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అదొక చట్టం కింద కూడా వాళ్ళు రూపొందించేసుకున్నారు, మనం ఏమి చేయలేకపోయామనే దాంతో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఈ ఫిబ్రవరి 1 అనేటువంటి దాన్ని ఖరారు చేసి వాళ్ళకి ఉరిశిక్ష అనేటువంటి చేయాలి. అలా ఏంటంటే ఇక్కడ మనకి ఆ టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. టైం ఎప్పుడు ఇచ్చేకొలది అందులో ఉన్నటువంటి లొసుగుల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అడ్వకేట్స్ పని ఏంటి, వాడు హత్య చేశాడు లేకుంటే అమ్మాయిని పాడు చేశాడు చంపేశాడు అంతా అయిపోయింది, కానీ వాళ్ళు ఎలా తప్పింది బయట పడేయాలి అనేటువంటి ఆ లొసుగులని వాళ్ళు చూస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఏంటంటే టైం ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువసేపు ఎక్కువ లోతుగా వెళ్ళి దాన్ని పరిశీలించడానికి ఇంకా ఏమైనా లొసుగులు ఉన్నాయా చట్టంలో అని వాళ్ళు చూసుకోవడానికి, తర్వాత దోషుల్ని రక్షించడానికి టైం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి టైం అనేటువంటిది ఈ దిశా చట్టంలో తీసుకోకుండా వితిన్ 21 డేస్ ఆ 21 డేస్లోనే వాళ్ళ యొక్క విచారణ జరిపోవాలి, ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోవాలి, విచారణ చేసేయాలి, వాడు పడాల్సినటువంటి శిక్ష పడిపోవాలి. అది అలాగే ఏంటంటే 21 డేస్ అంటే వితిన్ 21 డేస్ అంటే వితిన్ 1 మంత్ 1 మంత్లోనే ఆ సత్వర న్యాయం అనేటువంటిది జరగడం అనేటువంటిది కూడా ఈ దిశా చట్టంలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనకి ఇన్ని చెప్పుకుంటున్నా కూడా ఈ దిశా చట్టం గురించి కానీ ఇంకో చట్టం గురించి కానీ లేకుంటే 2005లో వచ్చినటువంటి డివి యాక్ట్ గురించి కానీ ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మనిషిలో మార్పు అనేటువంటిది లేకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు అనేటువంటి దానికి నిదర్శన ఒక 1 వీక్ బ్యాక్ మన ఊరి పక్కనే జరిగింది. మరి మీకు తెలుసో తెలీదో కానీ మాచవరంలో కన్న తండ్రి 13 సంవత్సరాల అమ్మాయిని అప్పుడే మెచ్యూర్ అయ్యి కూడా ఒక 2-3 మంత్స్ అయినట్టుంది అమ్మాయి. అమ్మాయి మొన్న ఇంటికి మన పండగకి ఇంటికి వచ్చింది. పండగకి ఇంటికి వస్తే నాయనమ్మ పక్కలో పండుకున్న పిల్లని వాడు ఇష్టానుసారంగా చేసేసాడు. మళ్ళీ ఎవడో కాదు, పక్కింటోడు కాదు, తెలిసినోడు కాదు, వాడు కన్న తండ్రి. తల్లి చనిపోయింది పాపం, బిడ్డ హాస్టల్లో ఉంటుంది, అది మొన్న హాలిడేస్కి వచ్చింది. ప్రతిదానికి ఒకే కోర్టుకు వెళ్లకుండా ఇలాంటి కేసెస్ సపరేట్గా ట్రీట్ చేయాలి, తక్కువ టైంలో వీటికి సత్వర పరిష్కారం అనేటువంటిది కలగాలి కాబట్టి కంపల్సరిగా దీన్ని సపరేట్ ట్రాక్ అనేటువంటిది
సృష్టించి సపరేట్ కోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి మాత్రమే వీళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి దానితో కూడా మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటువంటి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటువంటి కూడా మనకి రాజమండ్రిలోను తర్వాత కాకినాడలో కూడా మనకైతే మనకి ఈస్ట్ గోదావరిలో రెండు చోట్ల కూడా మనకి ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేటువంటివి కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత మాత్రం ఇంతకుముందు మనకు అవి లేవు. అది అలా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఒక డిజిటల్ రిజిస్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ డిజిటల్ రిజిస్టర్ ఉంటుంది. ఆ డిజిటల్ రిజిస్టర్లో అన్ని కేసులు దానిలో నమోదు చేయరు, చాలా ఇంపార్టెంట్ మాత్రమే చేస్తారు. అర్థమైంది? అది ఎవడో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి కేసెస్ చేస్తారు తప్ప అన్ని కేసులు కూడా అక్కడ దానిలో ఆ డిజిటల్ రిజిస్టర్ అనేటువంటి దాంట్లో ఎంటర్ అనేటువంటిది వెయ్యరు. అది చేశారు అని అంటే కనుక అది తొందరగా దాని యొక్క పరిష్కారం అనేటువంటి చూపించాల్సి వస్తుంది. అందుకోసం ఎవరు కూడా చేయరు. కానీ ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే కంపల్సరీగా ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని డిజిటల్ రిజిస్టర్లో కంపల్సరీగా నమోదు చేయాలి. అది నమోదు చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుద్ది. తర్వాత తక్కువ పీరియడ్లోనే ఈ యొక్క కేసు అనేటువంటి దాన్ని టేకప్ చేస్తారు అన్న దాంతో తప్పనిసరిగా ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఈ డిజిటల్ రిజిస్టర్లో ఎంట్రీ అనేటువంటిది కూడా ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత మనకి జరిగింది. అలాగే ఇంకొకటి ఏమంటే ఈ బాధితులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వర సహాయం అనేటువంటిది అందించాలి. ఇది కూడా ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఆ న్యాయం అనేటువంటిది జరగనప్పుడు వాళ్ళు డీలా పడిపోతారు, మానసికంగా వాళ్ళు చాలా అప్సెట్కి గురవుతారు. కాబట్టి అలా కాకుండా తప్పనిసరిగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో లేకుంటే అమ్మాయి ప్రాణంతో చనిపోకుండా గాయాలతోటి ఉన్నటువంటి అమ్మాయి అయినా సరే లేకుంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వర సహాయం అనేటువంటిది కూడా అందించాలనేటువంటిది కూడా ఆ దిశా చట్టంలో ఉంది. ఇలా ఈ 7 పాయింట్లతోటి మనకి ఈ దిశా చట్టాన్ని చాలా పకడ్బందీగా దాన్ని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకోసం ఇదన్నీ కూడా ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఇంటింటికి మరి ముఖ్యంగా వాలంటీర్స్ మీకు 25 ఇళ్ళమ్మ ఉన్నాయి, 50 ఒక 50 ఫ్యామిలీస్కి మీరు ఒక మనిషి ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఆ ఇంట్లో మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అందరికి కూడా ఈ దిశా చట్టం అనేటువంటి దాన్ని ఈ దిశా చట్టంలో ఉన్నటువంటి 7-8 పాయింట్స్ అనేటువంటివి కంపల్సరీగా మీరు వాళ్ళకి తెలియచెప్పి మీకు ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరున్నా సరే మీరు నాకెందుకని మాత్రం ఊరుకోకూడదు. ఇప్పుడు 0 FIR ఉంది కాబట్టి మీరు ఒక మాట ఒక నోటు మాటలో ఆ వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు ఈ ఏమంటారు దాన్ని ఎంతసేపు కూడా అట్లాంటి వాళ్ళు కూడా మగపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఆడవాళ్ళ జోలికి రారు, మగపిల్లల్ని ట్రాప్ చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి జాగ్రత్త. ట్రాన్స్జెండర్స్ అంటారు అది. ఈ ట్రాన్స్జెండర్స్ గురించి కూడా మనం అవేర్నెస్ అనేటువంటి మగపిల్లలు కనిపించాలి. అది వాళ్ళు ఏదో చాలా అనుభవం నాకు ఎట్లా ఈ కేశవరం గేట్ దగ్గర ఉంటుంటారు ఎక్కువ రైల్వే ట్రాక్స్ దగ్గర రైల్వే స్టేషన్స్లోను బస్ స్టాండ్స్లోను ఉంటుంటారు. మన కారు వెళ్ళి అక్కడ కనబడగానే వచ్చేస్తారు, వచ్చేసి ట్రక్ పని పడుతూ ఉంటారు, కొట్టి డబ్బులు అడుగుతుంటారు. అందుకని అక్కడ చూడంగా ఆడబిడ్డ తల్లులేని ధన్యులు. అది ఎందుకంటే మగపిల్లాడు పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళంతా అవనంతసేపు అమ్మ చెంగు పట్టుకుని అసలు నువ్వే లోకం అంటుంటాడు. ఆ పెళ్లి చేసి పొడిట్టేసి అనుకో అదే లోకం అంట. ఈ లోకం ఎక్కడ కనబడదు లోకం అది అనుకో. కాబట్టి అలాంటి పరిస్థితి దయచేసి మన ఇద్దరిని కూడా సమానమైనటువంటి దృష్టితోనే చూడాలి, సమానంగానే పెంచాలి వాళ్ళని. అది అంతే తప్ప వాడు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేటువంటి భేదభావం మరి ముఖ్యంగా ఈ లింగ భేదాలు అనేటువంటి చూపించకుండా ఆ జెండర్ సెన్సిటైజేషన్ కూడా మనం చెప్తూ ఉంటాము, నువ్వెంత చెల్లి అంతే. అందుకోసం మనకి రామారావు గారి పీరియడ్లో మహానుభావుడు ఒక చట్టం చేశాడు, ఆస్తి హక్కు సమానంగా ఇవ్వాలి. అది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇవ్వలేదనుకోండి వాళ్ళు చక్కగా కోర్టులో కేసు వేసేసి అది అంతే తప్ప ఇది నా సంపాదన అని అనుకున్నప్పుడు మనం ఏం చేయలేము అనుకోండి. ఇప్పుడు తాతగారి సంపాదన మీద వాళ్ళకు హక్కు ఉంటుంది కానీ మేడం గారు మొత్తం చట్టాల గురించి మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన మధ్యలో మహిళా పోలీసు గారు మొన్నే అపాయింట్మెంట్ అయినట్టున్నారు, వారిని కూడా రెండు మాట్లాడుతున్నారు. నమస్తే అండి అందరికీ, నా పేరు శ్రీదేవి అండి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను మహిళా పోలీస్ గారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మహిళల మీద చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా నాకు తెలిసిన పైన
ప్రాబ్లం వచ్చినా కానీ భయపడకుండా ముందు ఫ్లెక్సీ ఫోటో తీసుకోండి, ఫ్లెక్సీ ఫోటో తీసుకున్నట్లయితే మీకు నంబర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. మరి మన ఈ మాచవరం సంక్రాంతి మరి ఏం చేస్తారో, మాచవరంలో జరిగినటువంటి సంఘటనని 24 21 డేస్ లో జరుగుతుంది చూద్దాం అందరం. అది ఒకవేళ అలా జరగలేనప్పుడు అందరం ఏం చేయాలంటే ఒక ఉత్తరాలు రాయాలి గవర్నమెంట్. మీరు దిశ చట్టం చేశారు, చట్టం మీరు 21 డేస్ లోనే మీరు సత్వర న్యాయం చేస్తానన్నారు, ఏం చేశారు అని చెప్పేసి మనం అంతా కూడా అలా స్పందించాలి. అక్రమం కూడా నేను ఏం ఆలోచిస్తున్నానో మీరేం ఆలోచిస్తున్నారో మనుషులకు మనుషులంగా మనం ఆలోచన చేసుకుంటే దైవంతో పని లేదు కదా. సో అలాంటప్పుడు ఒక వ్యక్తి మన గురించి దురాలోచన కలిగేలా ప్రవర్తించడం స్త్రీకి ధర్మం కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ గురించి దురాలోచనగా ఆలోచించడం అతనికి ధర్మం కాదు. బట్ దీన్ని మనం ఎవరూ కంట్రోల్ చేయలేం, ఆలోచన విధానాన్ని ఎవరూ కూడా కంట్రోల్ చేయలేం. ఒక ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఇంట్లో మన ఇంట్లో బిహేవియర్ గురించి మన ఇంట్లో వాళ్ళు మనకు సర్ది చెప్పుకుంటే అది ఒక అందం, బయట ఎవడో వచ్చి చెప్పడం అనేది అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. అంటే తప్పు చేసిన తర్వాత తల్లి చెప్పడం ఒక సబబు, బయట వాళ్ళు వచ్చి చెప్పారంటే కాదు. అంటే అదే అది ఎంత వాస్తవమో అదేవిధంగా మనము పురుషుల యొక్క ఆలోచనను కంట్రోల్ చేయగలిగే విధానంలో మన యొక్క ప్రవర్తన విధానాలు పిల్లలకి ఎవరూ నేర్పట్లేదు ఈ రోజుల్లో. నా చిన్నతనం నుంచి ఇప్పటికి గమనించుకున్నట్లయితే చాలా మార్పులు వచ్చినాయి. ఈ రోజున ఏ ఇంట్లో మరుగుదొడ్డు లేకపోయినా పర్వాలేదు, ఒక సెల్ ఫోన్ ఉంటుంది ఇంట్లో, టీవీ ఉంటుంది, ఇదే ప్రపంచం అనుకుంటుంది ఈ లోకం అంతా. ఈ రోజున తల్లిదండ్రులతో కలిసి కూర్చొని చూడగలిగినటువంటి మంచి ఫిలిమ్స్ ఎక్కడా లేవు. ఒక 2 గంటలు ఉంటుందో 3 గంటలు ఉంటుందో సినిమా నాకు తెలియదు, కానీ ఓ 1/2 గంట మంచిదనాన్ని చూపించడానికి 2.5 గంటలు శుభ్రంగా వస్త్రాలు ఇప్పి వేసేదాన్ని కుటుంబంతో సహా చూసి ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు టీవీ ఛానల్ రాకపోతే డబ్బులు కట్టుకుంటాను పరిగెడితే వేస్తున్నారు. కరెంట్ లేదు, అయ్యో మా యజమానికి కరెంట్ లేదు, ఆయన కష్టపడి వస్తున్నాడు, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయాలి, నా ఇల్లేమో ఒక గడ్డి విధానంలో ఉంది, ఏ పాము వస్తుందని ఆలోచించే స్త్రీ లేదు ఈ రోజుల్లో. లేటెస్ట్గా కార్తీక దీపం సీరియల్లో వచ్చినప్పుడట హస్బెండ్కి భోజనం పెట్టమని అడిగినందుకు నువ్వు నన్ను అడుగుతావని కరెచ్చి నేతి మీద కొట్టేసినాడు. అంటే ఏ రేంజ్లో స్త్రీ జనత చైతన్యం ఉందో ఆలోచన చేయాలి ఉందని చాలా ధైర్యంగా ఉంటాడు. బయటకు రాగానే మన వాళ్ళు బోర్డు అని చెప్తారు, ఈ పాడలోకంలోకి ఎందుకు వచ్చాను, అది వచ్చాను, ఇది వచ్చాను అని కాదు, లయబద్ధంగా గుండు కొట్టుకుంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం లోకంలోకి రాగానే కట్ చేస్తాం, అది సృష్టి ధర్మం, సపరేట్ చేసి ఆరోగ్యవంతంగా బిడ్డను తీస్తాం. బట్ ఈ సౌండ్ వినపడదు వాడికి. తర్వాత మళ్ళీ వెంటనే బేబీని తీసుకెళ్ళి ఎందుకు చెప్తారు, తల్లికి దగ్గరగా వేయండి, కంగారు జంతువు ఎంత ఎలాగ బిడ్డను హత్తుకుని ఉంటుందో అలాగ తల్లికి గుండె దగ్గర వేయండి అంటే అర్థం ఏంటి, ఎందుకు ఆడకుండా ఉంటుంది. ఆ సౌండ్ విన్న తర్వాతన అమ్మ నేను గత 2 గంటల క్రితం వరకు ఏ ఊమ్లో ఉన్నాను, ఏ తల్లి గర్భంలో ఉన్నాను, అదే సౌండ్ నాకు వినపడ్డదని ఏడు పాపుతారు, మీరు అబ్జర్వ్ చేశారా లేదా. అర్థమవుతుందా, పాడు లోకమే ఇది, లోకం పాడుది కాదు, లోకంలో ఉన్న మనుషులు పాడు, కాలాలు గడ్డవి కాదు, మనుషుల యొక్క ఆలోచన విధానాలు చెడ్డవి, అది ఆలోచన చేయట్లేదు. సో ఎన్ని చెప్పుకున్నా గొంతు చేయా, ఈరోజు డ్యూరింగ్ ద దిశ నిర్భయ చట్టం అలా జరగట్లేదా, మొన్నటి కూడా మళ్ళీ ఇది దిశ చట్టం వచ్చిన తర్వాత జరుగుతున్న విధానంలో ఇంకొక అమ్మాయిని రేప్ చేయలేదా, ఎందుకు జరగట్లేదండి, జరిగింది కదా, ఎందుకు మీరు ఆలోచన చేయండి. ఇక టీవీలో ఉన్నట్టే మా అమ్మాయికి టైట్ ఫిట్ నేను ఎందుకు కొనాలి, ఏమ్మా ఇది మనకు అనవసరం, ఇది నిన్ను నీవు జాగ్రత్తగా. గ్రామ వాలంటీర్లకు నా తోటి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మన యూనియన్ తరఫున ఒక ధన్యవాదాలు తెలుస్తున్నామండి. తర్వాత ఎన్ఎం కూడా ఎన్ఎంసి ఇప్పుడు వచ్చారండి, వాళ్ళు కూడా మాకు హృదయపూర్వక ఉన్నారు తెలుస్తున్నాం. ఈ రోజు మనం ఎందుకైతే ఏర్పాటు చేసాం, మన మేడం గారు అండి వివరించి చెప్పారు. ఆ మేడం గారు చెప్పే భాగం అంతా మనదే, ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా ఒక అంగన్వాడి సెంటరే కాదు, మనకి అన్నీ కూడా గృహ సందర్శనాలు ఉన్నాయి, డోర్ టు డోర్ వెళ్తాము, పిల్లల్ని తీసుకొస్తాము. తర్వాత మనం సెకండ్ సండేకి మన మనసు మీటింగ్ కూడా పెట్టినప్పుడు మన ఈ విషయాలన్నీ
మనకు కనిపించే ఎక్కువగా మన ఇంట్లో మన బిడ్డలు ఎలా చూసుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలన్న విషయాలు వాళ్ళు నేర్పితే వాళ్ళు చక్కగా మనం చెప్పే విషయాల్లో ఎదుగుదలగా మరింతగా మంచితనంగా ఉండి వారి మంచిదారులకి నడిపించాలని మనం అందరం కూడా వారికి కుటుంబాన్ని ప్రోత్సహించాలి. తర్వాత మనకి ఇచ్చిన నెంబర్స్ కూడా వారికి మనం చెప్పాలి. మదర్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన నెంబర్స్ వారికి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ చెప్తారు, మన అంగన్వాడీ టీచర్ గారు ఇలా చెప్పారని కూడా ఒక మంచి పేరు మనకు అవగాహనగా ఒక ప్రజల్లో మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రతి ఇప్పుడు ఎక్కువగా మనమే ఎక్కువగా డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటాం. డైలీ మనం ఇటు నుంచి మొదలెడితే మన ఇంటికి వెళ్ళినంత వరకు కూడా ఎవరొకరు మాట్లాడుతూనే ఉంటారు మనకి. అలాంటప్పుడు మనం ఎక్కువగా అవగాహన కల్పించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ మేడం గారు ఎలా అయితే చెప్పారో ఆ విషయాలన్నీ మనం వాళ్ళ అందరికీ కూడా చెప్పి వాళ్ళని ఒక మంచి దారిలోకి మన పొజిషన్లో తీసుకురావాలనేసి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుస్తాను.